जय कांग्रेस। ఈ నెల 30వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర శాసనసభకు జరుగుతున్న ఎన్నికల్లో చొప్పదండి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మన షాన్నగర్ గ్రామ ప్రజల మా అక్కలు చెల్లెళ్ళు మా అమ్మలు మా సోదరుల ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చిన నాకు ఘన స్వాగతం పలికిన మీ అందరికీ నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా। వేదిక మీద నాతో పాటున మండల కాంగ్రెస్ అధ్యక్షులు తిరుపతి గారు జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సత్యప్రసన్న గారు జిల్లా బీసీసీ అధ్యక్షులు పులి ఆంజనేయులు గారు అదే విధంగా మాజీ ఎంపీపీ పెద్దలు నరసింహరావు గారు తడగొండ అంజలి హనుమంత్ గారు సోదరులు सीनियर नायकुलु बंडपल्ली यादगिरी गारु गंगाधर जेडपीडी सभ्युलु सोदरुलु पुलकम नरसय्य गारु मन ग्राम माजी सर्पंच नरसिंगं गारु तोट सत्यनारायण गारु मन उप सर्पंच गुनुकोंड वेंकट नर्स गारु माजी मार्केट कंपनी चेयरमैन सर्पंच फोरम अध्यक्षुलु सोदरुलु अंजनी प्रसाद गारु लक्ष्मण गारु मोहनन्न गारु तड़गोंड नरसिंह बाबू गारु प्रति हृदयपूर्वक नमस्कार। मन की राष्ट्र रेल नी पदना वरकू देश राष्ट्र कांग्रेस पार्टी अधिकार రైతులందరికీ రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ। రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ। విద్యుత్ బకాయిలు రద్దు చేసింది కాంగ్రెస్ పార్టీ। ఉపాధి హామీ పథకాలు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ। ప్రాజెక్టులు కట్టిచ్చింది కాంగ్రెస్ పార్టీ। ఊళ్ళో గుళ్ళు కట్టిచ్చింది కాంగ్రెస్ పార్టీ। బళ్ళు కట్టిచ్చింది కాంగ్రెస్ పార్టీ। ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ 108 కాంగ్రెస్ పార్టీ పథకాలు చెప్పుకుంటూ పోతే ఒక 1000 పథకాలు ఉంటాయి। దురదృష్టవశాత్తు 2014 కేసీఆర్ తెలంగాణ తెచ్చిండని ఆయన మాయ మాటలకు మోసపోయి ఒక్కసారి అధికారం ఇచ్చడం మరొక్కసారి మరోసారి మోసం చేసి రెండోసారి అధికారంలోకి వచ్చిండు। మన బతుకులు ఏమైనా బాగుపడ్డాయా? ఈ షానగర్ గ్రామంలో 15 ముఖ్యమంత్రి ఉన్నటువంటి కేసీఆర్ గారు ఈ నియోజకవర్గంలో ఇద్దరు ఎమ్మెల్యేలు మారిండ్రు। ఒక పేదవాడికైనా ఒక ఇల్లు కట్టించండి అడుగుతున్నా। ఒక్క ఇల్లు అంటే ఒక్క ఇల్లు కట్టించండి ఈ పేదలకు। అదే కాంగ్రెస్ పార్టీ ఉన్న నాడు ఎంత మంది అప్లికేషన్ పెట్టుకుంటే అంత మందికి ఇందిరమ్మ ఇట్లా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ। ఇల్ల పట్టాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ। దళితులకు అసైన్మెంట్ భూములు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ। ఇవాల నేను మళ్ళీ మీకు చెప్తున్నా, ఈ నెల 30వ తారీఖు నాడు మీ అందరు దయ ఉంచి చేతి గుర్తు మీద ఓటేస్తే మీరు ఎవ్వరు ఇల్లు కట్టుకోవాలనుకున్నా మీరు నచ్చినట్టు ఇల్లు కట్టుకోండి। మీకు దరఖాస్తు పెట్టినాడు, మీకు ముగ్గు వసుకున్న నాడు 5 లక్షల రూపాయల ఇంటి నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సాయం చేస్తుంది। మా దళిత 1 లక్ష రూపాయలు అదనంగా 6 లక్షల రూపాయల ఇంటి నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ సహాయం చేస్తది। మాడ బిడ్డల మహిళలందరికీ महालक्ष्मी पथकम కింద నెలకు 2500 రూపాయలు వచ్చే కొత్త సంవత్సరం అంటే ఇంకా కరెక్ట్ నెల 15 రోజులకు మీ అందరి ఖాతాలో 2500 రూపాయలు महालक्ष्मी పథకం కింద కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జమయిస్తది। కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నాడు మన రాష్ట్రంలో 400 రూపాయల సిలిండర్ ఉండే 2014 చెల్లెను చూడరా గూగుల్ వస్తది 400 రూపాయలకు, ఇవాల 1200 ఉంది। మీరు మళ్ళీ చేతి గుర్తు మీద ఓటేసి కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో గెలుపించుకుంటే మనం మేం కర్ణాటకలో గెలుస్తాం 500 సిలిండర్ వస్తుంది। రాజస్థాన్ లో అధికారంలో ఉన్నవ అక్కడ 500 రూపాయల సిలిండర్ ఉంది। ఇక్కడ మీరు కూడా కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అధికారంలో తెచ్చుకుంటే 500 రూపాయలకే సిలిండర్ వచ్చే జనవరి నెల నుంచి వస్తది। మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఎక్కడ ప్రయాణం చేసినా ఈ రాష్ట్రంలో
ఉచిత ప్రయాణ సౌకర్యం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చే జనవరి కొత్త సంవత్సరం నుంచి మీ అందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యం ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆడ బిడ్డల పెళ్లి సాయానికి లక్ష రూపాయల నగదుతో పాటు మనం పెళ్లి పందిల ఆడ బిడ్డకు కాళ్ళు గడిగి కన్యాదానం చేస్తాం ఆ కన్యాదానం చేసే సమయంలో లక్ష రూపాయల నగదుతో పాటు ఒక తులం బంగారం కాంగ్రెస్ పార్టీ ఆడ బిడ్డల పెళ్లి సాయానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇస్తుంది మా రైతన్నలకు ఒక్కటే చెప్తున్నా రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కేంద్రంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఆనాడి దేశంలో ఉన్న 72,000 కోట్ల రైతుల రుణాల్ని ఒకే ఒక్క కలం పోటుతోటి ఒకే ఒక్క సంతకం తోటి 72,000 కోట్ల రుణమాఫీ చేసింది అన్నాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ మీరు మళ్ళీ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చుకుంటే రైతులు తీసుకున్న 2 లక్షల వరకు రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ చేయబోతుంది ఇలా మనం ఆరుగాలం శ్రమించి రెక్కలు ముక్కలు వేసుకొని ఎండనక వాననక మనం వడ్లు పండిస్తే ఈ టిఆర్ఎస్ పార్టీ నాయకులు రైస్ మిల్లర్ల దగ్గర కమిషన్లు తీసుకొని అధికారులతో కుమ్మక్కై ఒక్కొక్క క్వింటల్ మీద 5 నుంచి 10 కిలోలు దోచుక తిన్న మాట వాస్తవమా కాదా నేను అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 1 కిలో కట్టింగ్ లేకుండా తప్ప తాలు దుమ్ము ధూళి హమాలి ఛార్జీలు మేమే భరిస్తాం రవాణా ఛార్జీలు మేమే భరిస్తాం ఇప్పుడున్న గిట్టుబాటు ధర మీద 2,200 మీద 500 రూపాయలు అదనంగా బోనస్ ఇచ్చి 2,700 రూపాయల క్వింటాలకు వరి ధాన్యాన్ని కొనే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానిది ఇలా మీరు చాలా మంది ఛత్తీస్గఢ్ పోయి ట్రాక్టర్లు అవి పనిచేసుకుంటారు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కూడా 2,700 పైన తెలుసా మీకు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో 2,700 పైన క్వింటల్ పెట్టి అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొంటుంది ఇలా తెలంగాణ రాష్ట్రంలో కూడా మీ అందరి ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే ఇక్కడ క్వింటల్కు 2,700 రూపాయలు ఇస్తుంది అని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నా రైతు భరోసా కింద సంవత్సరానికి 1 ఎకరానికి 15,000 రూపాయలు రైతు భరోసా కింద కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవ్వబోతుంది ఇలా మన చాలా మంది మన దళితులకు బడుగు బలహీన వర్గాలకు చాలా మందికి భూములు ఉన్నాయి కౌలుకు తీసుకుంటారు రైతు వ్యవసాయ కూలీలుగా పోతారు వాళ్ళకు కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు ఆర్థిక రైతు భరోసా కింద కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవ్వబోతుంది మరొక ముఖ్యమైన అంశం ఈ షానగర్ గ్రామంలో 200 యూనిట్ల లోపు కరెంటు కాల్చుకున్న ప్రతి ఒక్కరికి కూడా 1 రూపాయి బిల్లు లేకుండా ఉచిత కరెంటు ఇంటి అవసరాలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవ్వబోతుంది తెలంగాణ రాష్ట్రం దేనికోసం తెచ్చుకున్నాం నీళ్లు నిధులు నియామకాల్లో మాకు అన్యాయం జరుగుతుంది మన పిల్లలకు ఉద్యోగాలు వస్తలేవు మొత్తం ఆంధ్రులే దోచుకపోతున్న ఉద్యోగాలు అని చెప్పి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంటే ఈ 10 సంవత్సరాలలో మీ బిడ్డలు ఎవరికైనా ఉద్యోగాలు వచ్చినాయా ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తున్నారు కదా కేసీఆర్ ఎన్ని కుటుంబాలకు ఉద్యోగాలు వచ్చినాయి దయచేసి ఒకసారి చెప్పండి ఇలా వాడు గ్రూప్ 1 పెడితే గ్రూప్ 1 లీక్ అవుతుంది గ్రూప్ 2 వాయిదేస్తాడు డిఎస్సి వాయిదేస్తాడు 10 సంవత్సరాల నుంచి మన పిల్లలకు ఒక్కరికి ఉద్యోగం రాలే రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలు మీ పిల్లలకు వస్తాయి సంవత్సర కాలంలో మనం చెప్పి చెప్తున్నా మీ పిల్లలు ఏ కోర్స్ చదివినా ఏ కోచింగ్ పోయినా 5 లక్షల వరకు ఫీజు రియంబర్స్మెంట్ విద్యా భరోసా కింద ప్రతి విద్యార్థికి అండగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీ అందరికి తెలియజేస్తున్నా ఇలా టిఆర్ఎస్ దొంగ నాయకులు అన్ని లంగమాటలు చెప్తున్నారు కాంగ్రెస్ వస్తే పెన్షన్ ఇయ్యదని చెప్పి వారి ఇంట్లోకే ఇస్తున్నా రవిశంకర్ ఇంట్లోకే ఇస్తున్నా పెన్షన్ లేకపోతే కేసీఆర్ ఇంట్లోకే ఇస్తున్నా పెన్షన్ మన సొమ్ము కదా ప్రభుత్వం సొమ్ము కదా అది ఇవాళ చెప్పండి వాడన్నా టిఆర్ఎస్ వాడు వచ్చి పెన్షన్ రాదంటే కాంగ్రెస్ పార్టీ వస్తే వృద్ధాప్య పింఛన్ వికలాంగుల పింఛన్ బీడి కార్మికుల పింఛన్ ఒంటరి మహిళ పింఛన్ అన్ని రకాలైనటువంటి పింఛన్ 4,000 రూపాయలకు పెంచుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇంకొక లంగమాటలు చెప్తున్నారు కేసీఆర్ మళ్ళీ స్టార్ట్ అయింది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 90 సీట్లు వచ్చి అధికారంలోకి వస్తుందని చెప్పి అన్ని సర్వేలు చెప్తుంటే ఇలా ఓటమిని జీర్ణించుకోలేక ఓడిపోతున్న మన ఒక ఫ్రస్ట్రేషన్లా
ఇష్టమున్నట్టు మాట్లాడితే కాంగ్రెస్ వస్తే కరెంట్ ఇయ్యదని మన ఇంట్లోకే ఇస్తున్నట్టు. ఆనాడు ఉమ్మడి రాష్ట్రం ఉన్న నాడే ఉచిత విద్యుత్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చినప్పుడు మొట్టమొదటి రాష్ట్రం మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇవాళ నేను భాజపా చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ వస్తే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని 17,000 కోట్ల మిగులు బడ్జెట్ తో ఏర్పాటు చేస్తుంది సోనియా గాంధీ. ఆ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఆ మిగులు బడ్జెట్ తోటే ఇక్కడ మిగులు విద్యుత్ కూడా మనకు వచ్చింది. ఇలా కరెంటు 24 గంటలు నిరంతరంగా నాణ్యమైన కరెంటు మా రైతు సోదరులకు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నా. మీ అందరి ఆశీర్వాదంతో డిసెంబర్ 3 తర్వాత ఇక్కడ నేనే ఎమ్మెల్యేగా ఉంటా. ప్రతి సబ్ స్టేషన్ల కూసుండి ఎవరికి ఏ కరెంటు ప్రాబ్లం లేకుండా 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇచ్చే బాధ్యత ఇక్కడ నేనని చెప్పు మీ అందరికీ మాటిస్తున్నా. ఇక్కడ టీఆర్ఎస్ వాళ్ళు చెప్పే కళ్ళబొల్లి మాటలు, దొంగ మాటలు, లంగ మాటలు నమ్మకుండ్రి. అవసరమైతే చెప్పుతో కొట్టండి వలన ఈ లంగ మాటలు ప్రచారం చేస్తున్నందుకు. కాంగ్రెస్ వస్తే కరెక్ట్ 24 గంటలు ఇస్తుంది, మీరు ఇస్తుంది అంత 12 గంటల నుంచి 16 గంటలు కూడా ఇలా నాణ్యమైన కరెంట్ ఇస్తున్నారు. మీరు ఏ సబ్ స్టేషన్కి పోయినా అడుగుండ్రి, మీకు తెలిసిన వాళ్ళని అడుగుండ్రి లైన్ మెన్ అని చెప్తారు. ఇలా కాంగ్రెస్ వస్తే బరాబర్ 24 గంటలు ఇచ్చి తీరుతామని చెప్పి మీ అందరికి నేను తెలియజేస్తున్నా. దయచేసి ఒకసారి ఆలోచించండి. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక 2014 ఒకసారి ఎన్నికలు జరిగినాయి, 18 ఒకసారి ఎన్నికలు జరిగినాయి, ఇది మూడోసారి 2023 ఇప్పుడు జరుగుతున్నాయి. 2 సార్లు కూడా కేసీఆర్కి అవకాశం ఇచ్చిండు, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, అయినా మన బతుకులు మారలే. ఇవాళ మనం పొరపాటున ఆ డొక్కు కారుకేస్తే గాల్లే 4 కుటుంబాలు బాగుపడతాయి, అదే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల ప్రజలు బాగుపడతారు. ఇలా సోనియమ్మ తెలంగాణ ఇచ్చింది 4 కోట్ల ప్రజలు బాగుండడానికి, 4 కుటుంబాల కోసం కాదు, 4 వాళ్ళ కుటుంబం కోసం కాదు. దయచేసి ఆలోచించండి. 2014 ఈ నియోజకవర్గంలో ఒకసారి బొడిగ శోభను గెలిపించిండ్రు, 2018 ఒకసారి రవిశంకర్ను గెలిపించిండ్రు. ఈ రెండు ఎన్నికల్లో పోటీ చేసి కూడా నేను ఓడిపోయినా. దయచేసి ఒక్క అవకాశం ఇవ్వండి, ఈ చొప్పదండి నియోజకవర్గ మార్పు కోసం, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారి అవకాశం ఇవ్వమని. 10 సంవత్సరాల నుంచి నేను 2 సార్లు ఓడిపోయినా కూడా రైతులకు నీళ్లు లేవంటే కొట్లాడినా, అదనపు టీఎంసీ కోసం కాలువ కోసం రైతుల పక్షాన కొట్లాడినా, వడ్లు కొంటలేరంటే కొట్లాడినా, మీకు ఏ సమస్య ఉన్నా మీ ఇంట్లో ఒక పెద్ద కొడుకులాగా, ఒక తమ్మునిలాగా, ఒక అన్నలాగా నేను నా కుటుంబాన్ని కూడా దూరం చేసుకొని చొప్పదండి నియోజకవర్గమే నా కుటుంబంగా, చొప్పదండి నియోజకవర్గ ప్రజలే నా కుటుంబంగా భావించి 10 సంవత్సరాలుగా మీ కళ్ళల్లో మీ కాళ్ళల్లో తిరుగుతున్నా. ఇలా నేను ఒక్కటే అడుగుతున్నా, మీ అందరి కాళ్ళకు మొక్కి వేడుకుంటున్నా, దయచేసి ఒక్క అవకాశం ఇవ్వండి. మిమ్మల్ని నమ్ముకొని 10 సంవత్సరాలు తిరుగుతున్నా, మీ బిడ్డగా, మీ తమ్మునిగా, మీ అన్నగా ఒక్కసారి ఆశీర్వదించి ఈ నవంబర్ 30 నాడు చేతి గుర్తు మీద ఓటేసి దయచేసి ఒక్కసారి అవకాశం ఇవ్వాల్సిందిగా మీ అందరి కాళ్ళకు మొక్కి వేడుకుంటున్నా. ఈ ఎన్నిక నాకు చాలా ముఖ్యం, ఈ నియోజకవర్గానికి ముఖ్యం. ఒక్కసారి రవిశంకర్కి అవకాశం ఇస్తే 100 కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు తప్ప ఏనాడు ఈ నియోజకవర్గంలో తిరగలే, ప్రజల సమస్యలు పట్టించుకోలే. బొడిగ శోభకు అవకాశం ఇస్తే ఓడిపోయిన తెల్లారి నుంచి ఇంతవరకు రాలే, మళ్ళీ ఎలక్షన్లు అప్పుడే కనబడుతుంది. ఇలా ఓడిన 10 సంవత్సరాల నుంచి మిమ్మల్ని నమ్ముకున్న దయచేసి ఒక్క అవకాశం ఇవ్వండి. ఈ 10 సంవత్సరాల నుంచి మిమ్మల్ని నమ్ముకున్న, సాధుకున్నా, సంపుకున్నా ఇక మీరే. ఈ ఎన్నిక ఓడిపోతే అసలు నేను బతుకుతున్న సస్తాను కూడా నాకు తెలియదు. దయచేసి మీ బిడ్డగా, మీ తమ్మునిగా, మీ అన్నగా, మీ అందరి కాళ్ళకు మొక్కి వేడుకుంటున్న ఒక్క అవకాశం నవంబర్ 30 నాడు. జీవితంలో మీరు ఎంతోమందికి ఓట్లు వేసిండ్రు, ఇంకా భవిష్యత్తులో ఎంతోమందికి ఓట్లు వేసే అవకాశం వస్తుంది. నేను అడిగేది నవంబర్ 30 నాడు ఒకే ఒక్క ఓటు నాకు చేతి గుర్తు మీద ఓటేసి నన్ను ఆశీర్వదించమని చెప్పి మీ అందరికి కూడా కాళ్ళకు మొక్కి వేడుకుంటున్నా. ఇప్పుడే మీ అందరు కూడా నాకు మన గ్రామస్తులు చెప్పిండ్రు, మన శివాలయానికి ప్రహారీ గోడ లేదని చెప్పి
నేను కూడా శివుని దర్శనం చేసుకొని ఇప్పుడే వచ్చినా. మీ అందరి ఆశీర్వాదంతో గెలిపిస్తే శివాలయానికి ప్రహరీ గోడ కట్టించే బాధ్యత ఆరు నెలల లోపల శివాలయానికి ప్రహరీ గోడ కట్టించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మీ అందరికి మాటిస్తున్నా. ఈ గ్రామానికి సంబంధించి ఇంటర్నల్ రోడ్స్ అన్ని కూడా సీసీ రోడ్లుగా మారుస్తానని చెప్పి మీ అందరికీ నేను మాటిస్తున్నా. ఖచ్చితంగా డిసెంబర్ 3 తర్వాత ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. ఈ చొప్పదండి నియోజకవర్గాన్ని కమిషన్లు ఉండేవి, కలెక్షన్లు చేసి ఉండదు. ఈ చొప్పదండి నియోజకవర్గాన్ని ఈ రాష్ట్రంలోని ఒక మోడల్ నియోజకవర్గంగా, ఒక నంబర్ వన్ నియోజకవర్గంగా అన్ని రంగాల్లో కూడా తీర్చిదిద్దుకుందామని చెప్పి ఈ షానగర్ గ్రామాన్ని కూడా, మీకు ఏ సమస్య ఉన్నా కూడా మీరు ఏ దొరల దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు, దళారుల దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు, ఫైరవికరణ దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ నాకే చెప్పండి. ఏ సమస్య ఉన్నా కూడా నేను నిలబడి మీకు చేపిస్తానని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నా. జై కాంగ్రెస్! ఒకసారి నేను చేతి గుర్తు కంటే మీరందరు చేతి నిలబెట్టి చెప్పండి, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. జై కాంగ్రెస్! జై కాంగ్రెస్!